ఇక డిటైల్స్ చూస్తే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ పాలనతో అప్పుల రాష్ట్రంగా మార్చారని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆజాదీకా గౌరవ్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. స్వాతంత్రం తెచ్చిన పార్టీగా 70 సంవత్సరాల పూర్తి శశికళ గారిని గ్రామ పెద్ద ఇక్కడ ఇక్కడ ఆ ఉంది ఇక్కడ ఇక్కడ ఆ ఉంది ఓకే ఆ మన్నరు ఉంది